हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गायत्री क्रिएशंस। ई रोज नेनु एप्पल कट टॉप शॉर्ट टॉप कट चेस्तुन्नानु। दानि कोसम मनम वच्चेसी वेडल्पु टॉप वेडल्पु 8 इंचेस 1 इंचेस मार्जिन की स्टिचिंग कोसम कुट्लकी हाइट वच्चेसी 25 इंचेस हाइट 25 ఇంచెస్ హైట్। ఇప్పుడు మనకి చెస్ట్ మెజర్మెంట్ అయిపోయింది। మార్జిన్ కోసం 1 ఇంచ్ మార్జిన్ కి నెక్ మెజర్మెంట్ తీసుకుందాం। నెక్ మెజర్మెంట్ కోసం 3.5 తీసుకుంటున్నాను। 3.5 ఇంచెస్ షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ ఓన్లీ ఫ్రంట్ నెక్ కే ఇది। బ్యాక్ నెక్ కి మళ్ళీ మార్కింగ్ చేద్దాం। ఇక్కడ మనకు వచ్చేసి 1/2 ఇంచ్ క్రాస్ చేసుకుందాం। आर्म मेजरमेंट वच्चेसी 6.5 इकड़ कोंचम राउंड चेसुकुंदा। 1 इंच गैप लो राउंड चेसुकुंदा। 1 इंच गैप लो राउंड मनकि इकड़ हिप मेजरमेंट वच्चेसी 7 इंचेस हिप मेजरमेंट 1 इंच कुट्लकि మనకి ఇక్కడ కట్స్ కోసం 17 ఇంచెస్ దగ్గర కట్స్ కోసం పెడదాం। 17 ఇంచెస్ దగ్గర మనకి ఇక్క నుంచి 10.5 వస్తుంది। మనం ఇప్పుడు దీన్ని షేప్ తీసుకుందాం। కింద మన యాపిల్ కట్ కోసం వచ్చేసి 2 ఇంచెస్। ఇప్పుడు దీన్ని షేప్ తీద్దాం। ఇప్పుడిలా కట్ చేసేద్దాం। నెక్ పార్ట్ మనం తర్వాత కట్ చేద్దాం। నెక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేరు వేరు కట్ చేద్దాం। ఇప్పుడు ఇంతవరకు తీసేద్దాం। మనకు షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి। చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది మనకిది। మనం ఇప్పుడు నెక్ పార్ట్ కట్ చేద్దాం। నెక్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేరే కట్ చేద్దాం। మనకి ఎక్క నుంచి రావాలో తెలియడానికి ఇక్కడ కొంచెం మార్కింగ్ చేసుకుందాం। ఇప్పుడు మనకిది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్। మనకి బ్యాక్ పార్ట్కి నెక్ వచ్చేసి 1.5 గ్యాప్ లో తీసుకుందాం। 1.5 ఇంచ్। ఇప్పుడు మనం నెక్ షేప్ తీసుకుందాం। బ్యాక్ పార్ట్ నెక్ షేప్ కట్ చేద్దాం। మంచి షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి। బ్యాక్ పార్ట్ అయిపోయింది, మనం పక్కకు పెట్టేసేద్దాం। ఫ్రంట్ పార్ట్ మనం లోతులు కట్ చేయాల్సి ఉంటుంది। ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేయాల్సి ఉంటుంది। మనకు ఫ్రీగా పట్టడానికి ఒక బటన్ కోసం కొంచెం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది। మనకి ఇప్పుడు నెక్ అయిపోయింది। ఫ్రంట్ పార్ట్ మన ఇష్టం, మనం ఎంత కావాలంటే అంత ఓపెన్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను। ఇప్పుడు మనకి ఇందులో 1/2 ఇంచ్ లోతులు తీసుకోవాలి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే। నీట్‌గా మనకి షేప్ వచ్చే విధంగా తీసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది। హైట్స్ వచ్చేసి 3.5 ఇంచెస్ హైట్, 3.5 ఇంచెస్ హైట్। మనకి స్టిచింగ్ చేసిన తర్వాత 2.5 ఇంచెస్ వస్తుంది। వెడల్పు వచ్చేసి 8.5 ఇంచెస్, వెడల్పు 8.5 ఇంచెస్, కింద వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్। మనకి ఇక్కడ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్,
కటింగ్ అయిపోయింది కదా మనం స్టిచ్చింగ్ చేసేద్దాం ఫ్రంట్ పార్ట్ ని ఇలా క్లాత్ వేసుకొని దానిపైన ఇలా వెనక వైపు వేసుకొని మన నెక్ ని సమానంగా చూసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఒక కుట్టు ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత దీన్ని మనం చుట్టూ కట్ చేసి ఈ ఫ్రంట్ పార్ట్ మన ఓపెన్ సైడ్ కూడా కట్ చేయాలి కొంచెం లోపలికి మనకి ఈ టర్నింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఈ టర్నింగ్ దగ్గర కొంచెం క్రాస్ చేసుకోవాలి ఈ మూలలకి కొంచెం ఇలా కొంచెం కట్ చేసుకోవాలి కుట్టు దగ్గరికి ఇప్పుడు మనకి ఇది రివర్స్ మంచి ఈజీగా వస్తుంది ఇలా రివర్స్ తీసుకోవాలి ఇలా ఉల్టా తీసిన తర్వాత చుట్టు ప్రెస్ కుట్టు వేసుకోవాలి చుట్టు ప్రెస్ కుట్టు వేసిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ రెడీ చేద్దాం బ్యాక్ పార్ట్ కి ఇలా ఒక పీస్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టి ఒక కుట్టు వేయాలి ఇలా కుట్టు వేసిన తర్వాత వెనక్కి మలిచి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి వెనక్కి మలిచి కుట్టు వేసిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు దీనికి మనం ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేద్దాం ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేసేద్దాం టూ సైడ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేసేద్దాం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేసి షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ జాయింట్ చేద్దాం ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసేద్దాం వెనక వైపు ముందు సైడ్ ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కింద కట్స్ కోసం మనం మార్కింగ్ చేసింది ఉంది కదా ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి చిన్నగా కొంచెం ఒక 1 ఇంచ్ పై నుంచి ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా 1 టైం 2 టైం ఇలా మార్కింగ్ ఉన్న 1 ఇంచ్ పై నుంచి ఇలా మనకి 2 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది నీట్ గా ఇప్పుడు మనకి ఇది ఫోల్డ్ చేసుకోవడం అయిపోయింది కదా దీనికి మనం సైడ్ స్టిచ్చింగ్ చేద్దాం ఇప్పుడు మన డ్రెస్ ని నీట్ గా వేసుకొని ఇలా ఒక సైడ్ ఫిట్టింగ్ వేసేద్దాం ఆల్్రెడీ మనం ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది ఇలా సైడ్ ఫిట్టింగ్ వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి ఇప్పుడు మనకు టాప్ రెడీ అయిపోయింది నేను దీన్ని మీకు ఉల్టా చేసి చూపిస్తాను మనకి కుట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి ఇప్పుడు టాప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి